మోహన్వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి. నా పేరు దేశరాజు లక్ష్మి కుమారి. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు పూర్తి చేసుకుని, పరిస్థితులను చక్కబెట్టుకుని, 100 ఏళ్ల వరకు చెక్కి చెదిరిపోని ఆలయంగా మనకు కట్టించిన నిర్మాణకర్తలకు పోరాడిన కార్యకర్తలను చూసి చదివి వ్రాసుకున్న నా అనుభూతి ఈ చిన్న సుందరకాండ. హనుమంతుని విజయంలాగా అనిపించింది నాకు, అందుకని రాసుకున్నాను. రావణుడు అపహరించిన సీతాదేవి ఉన్న చోటును కనిపెట్టడానికి హనుమంతుడు ఆకాశ మార్గాన బయలుదేరాడు. కామరూపులైన యక్ష, కిన్నెర, గంధర్వులు, దేవతలు, మునులు చక్కగా సింగారించుకుని పర్వతం మీద విహరిస్తున్నాడు. హనుమంతుడు ముందుగా సూర్యుని, బ్రహ్మదేవుని, మహేంద్రుని, వాయువుని ప్రత్యేకంగా ప్రార్థించి, తరువాత తల్లిని, తండ్రిని ప్రార్థించి అనుమతి తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళడానికి దేహాన్ని పెంచి ప్రయాణము అయ్యాడు. ఆయన లంకకేసి తిరిగి చేతులు చాచి దేహాన్ని పెంచి పయనం సాగిస్తాడు రామకార్యానికి. ఎందుకో ఈ పర్వతం గడగడా ఉనికి బద్దలవుతోందా అన్నట్టుగా ఉంది. అక్కడ ఉన్న మునులు, దేవతలు ఆకాశ మార్గాన నిలిచి హనుమంతుని చూడసాగారు. హనుమంతుడు రామకార్యానికి సాగుతూ ఉంటే మొదట మైనక పర్వతం అడ్డు వస్తుంది. నా అతిథి సత్కారాలను పొందమని, కానీ హనుమంతుడు తలపెట్టిన కార్యానికి ఇది విశ్రాంతి సమయం కాదని వారిస్తాడు. మైనకుని చేత్తో సృజించి పయనమవుతాడు. దేవతలు, యక్ష, కిన్నెర, గంధర్వులు, మునులు పూలవర్షం కురిపిస్తారు అతని ఏకాగ్రతకు. అప్పుడు దేవతలు, సురస, హనుమంతుడు నీ మీదుగా ప్రయాణం అవుతున్నాడు, అతని బలపరాక్రమాలు పరీక్షించు, నిన్ను జయించగలడో లేదో అని సురసను ప్రోత్సహిస్తారు. సురస వారు కోరినట్టే హనుమంతునికి అడ్డు తగులుతుంది. రామకథను వివరించాడు ఆంజనేయస్వామి. ఒప్పుకోలేదు ఆమె. సీతాదేవిని రావణాసురుడు లంక కొనిపోవడం తెలుపుతాడు. రామకార్యమైన తర్వాత నీకు నేను విందుగా అవుతాను అంటాడు. ఆమె ససేమిరా అంటుంది. తన నోరు పెంచి ఆంజనేయుని నోటిలోనికి రమ్మని పలుకుతుంది. తన నోటిని పెంచి అతను తన దేహాన్ని పెంచుతాడు. మరలా చిన్నగా చేసి ఆమె నోటిలో ప్రవేశించి బయటకు వస్తాడు. అంతటా ఆకాశాన నిలిచిన వారు అందరూ పూలవర్షం కురిపిస్తారు. దాక్షాయణి, నీ నోట ప్రవేశించి బయటకు వచ్చాను, నీకు నా నమస్కారాలు. నీ వరము చెల్లింది, ఇక నేను సీతాన్వేషణకు బయలుదేరవచ్చునా అంటాడు ఆంజనేయస్వామి. నా రాముని కార్యార్థమై వేగుతున్నాను, నన్ను ఆశీర్వదించమ్మా అని ప్రార్థిస్తాడు. అలా ఎగురుతున్న ఆంజనేయస్వామిని చూసి సింహిక అనే రాక్షస అడ్డుపడుతుంది. నాకు చాలా రోజుల ఆహారం దొరికింది అని సంబరపడుతుంది. ఆమె కామరూపిణి, హనుమంతుని నీడన ఆక్రమించింది. కదలు నీదు, ఏమిటి బలపరాక్రములు తగ్గుతున్నాయి అని ఆంజనేయుడు సత్యాన్ని గమనిస్తాడు. తన రాజు అయిన సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రహి ఈమె అని గ్రహించి నోటిని పాతాళ గుహలా పెంచి ఆమె నోటిలో సూక్ష్మ రూపుడే ప్రవేశించి ప్రాణహార మార్మాలు హరించి తిరిగి వస్తాడు. అంతా చూస్తున్న దేవతలు కపివరా కానివు నీ రామకార్యం అని దీవిస్తారు. తిరిగి ప్రయాణమైన ఆంజనేయుడు ఎత్తైన త్రికూట పర్వతం చేరుతాడు. ఆంజనేయుడు త్రికూట పర్వతం శిఖరాన లంకాపట్నాన్ని చేరుతాడు రామకార్యానికి ఆంజనేయుడు. అక్కడ పాపం ఇంకో విఘ్నం. లంకాది దేవత వికృత రూపంతో గంభీరంగా ఎదురు ప్రశ్నలు వేస్తుంది. ఎదురు లేదు, నేను లంకాపట్టణానికి లంకారాక్షసిని. నేను లంకాపట్నం చూడ్డానికి వచ్చానమ్మా అంటాడు ఆంజనేయస్వామి. అయినా ఆమె మీదకు ఉరుకుతుంది. ఒక్క గుద్దుతో రాక్షసిని తల్ల కిందులు చేసి ఓడిస్తాడు. లవలబా మొత్తుకుంటుంది, ప్రాధేయపడుతుంది. వదిలివేశాడు మన ఆంజనేయస్వామి. నీ పనులు నిర్విఘ్నంగా జరుపుకో అని వదిలివేసింది. చూసారా, చూసిరా సీతమ్మ తల్లిని అని బయటకు చెప్పి వేసింది.
అంజనీసుతుడు లంక అంతా వెతికి చివరకు అశోకవనంలో ఉన్న సీతామాతను కనుగొన్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి త్వరలోనే వానర సైన్యంతో రామలక్ష్మణులకు వచ్చి రావణాసురుడి బారి నుంచి నిన్ను విముక్తి చేస్తారమ్మా అనే ధైర్యవచనాలు పలుకుతాడు. పయనమై వెడతాడు. అన్నట్టే రామ రావణ యుద్ధం జరిగి రాములు వారి వద్దకు చేరుస్తారు సీతమ్మ తల్లిని. వానర సైన్యం అమ్మ సీతమ్మను సంతోషంగా, విభీషణుడు పట్టాభిషేకం అనంతరం అందరూ పుష్పగమానంలో అయోధ్యకు ప్రయాణమవుతారు. మన అయోధ్య రామ పట్టాభిషేకం జరుపుతారు. ఇక కథ, ఇది కథ. అయోధ్య గుడి ఎలా అన్ని ఆట్లు పోట్లకు ఎదురు నిలిచి 500 ఏండ్ల తర్వాత మనకు వచ్చిందో అలా ఆంజనేయ స్వామి పోరాటం జరిగింది. అయోధ్య కథ కూడా ఇలాంటిదే. అలనాటి వానర సైన్యం అంతా రామ మందిర నిర్మాణంలో పాల్గొని దాన్ని పూర్తి చేశారు, సాధించారు. అనుమ రామ కార్యం సాధించారు. అయోధ్య రామ మందిరం, మనం సాధించుకున్న రామ మందిర చరిత్ర. నాకు కలిగిన భావాలతో ఈ సుందరమైన సుందరాకాండని కొన్ని అనుభూతులు మీతో పంచుకున్నాను. ఇది సీతారాముల విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నా ఆలోచన. జై సీతారాం, జై జై సీతారాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.